అందరికీ నమస్కారం అండి. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, రెండు మూడు సంవత్సరాలుగా ఇదే టాపిక్ మనం మాట్లాడుతూ వస్తున్నాం. అదేంటంటే మన నర్సీపట్నం ఏరియా, చోడవరం ఏరియా, ఏజెన్సీ ఏరియా, మొత్తం ఏరియా నుంచి గంజాయి వ్యాపారం విపరీతంగా జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇంకేది అంటానంటే ఈ మాట, ఎవరెవరు వ్యాపారం చేస్తున్నారు, ఎవరెవరు పండిస్తున్నారు, ఏ ప్రాంతంలో పండుతుంది, ఈ వ్యాపారం చేసిన వ్యక్తి ఎక్కడికి తీసుకెళ్ళి అమ్ముతున్నారు, టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది, మనకి కూడా స్థానికంగా తెలుసు. ఇది రెండు సంవత్సరాల నుంచి కూడా చాలా పెద్ద గొడవ జరుగుతుంది, విపరీతమైనటువంటి డిస్కషన్ జరుగుతున్నాయి. ఇంకే జరుగుతున్నాయంటే ఈ గంజాయి వల్ల కాలేజీ కురవాళ్ళు కానీ, కాలేజీ చదువుకున్న అమ్మాయిలు కానీ, చాలామంది ప్రజలు కానీ, మధ్యతరగతి కురవాళ్ళు కానీ దీనికి అలవాటు పడి జీవితాలు పాడు చేసుకుంటున్నారు, కుటుంబాలు నాశనమైపోతున్నాయని చెప్పి దీని మీద రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఆ మధ్యలో తెలంగాణ డీజీపీ కానీ, కొన్ని రాష్ట్రాల డీజీపీలు కూడా అక్కడ గంజాయి దొరికితే ఈ గంజాయి ఎక్కడి నుంచి వస్తుందంటే విశాఖపట్నం జిల్లా, అప్పుడు విశాఖపట్నం జిల్లాలో నుంచి నర్సీపట్నం ప్రాంతం నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుందని చెప్పి క్లియర్గా అక్కడ డీజీపీలు కూడా మాట్లాడిన సందర్భాలు మనం టీవీలో చూసాం. సిగ్గుపడ్డాం, బాధపడ్డాం, మన ప్రాంతానికి ఎంత మంచి పేరు ఉందా అని. అయితే ఈ మధ్యకాలంలోనే కొంతమంది లాయర్లతోటి ఆఫీసులతో మాట్లాడితే కేసులు పెండింగ్ ఉండిపోతున్నాయండి, కోర్టులో కేసులు డిస్పోజల్ అవ్వట్లేదు. ఇప్పటికే గంజాయి మీద పెట్టిన కేసులు 2000 కేసులు కోర్టులో పెండింగ్ ఉండిపోయాయి. ఒకటే కోర్టు ఉంది మనకు విశాఖపట్నంలో, ఒకటే కోర్టు ఉంది. అంచేత వాయిదాలు పడుతుంది, కేసులు డిస్పోజల్ అవ్వట్లేదు, దీని మీద కొంచెం మనం అనుకున్నటువంటి ఫలితాలు రావట్లేదు అని చెప్పి చాలామంది ఆఫీసులు కూడా నాకు చెప్పారు. చెప్పిన తర్వాత రాష్ట్ర నేను కూడా 4-5 ప్రెస్ మీట్లు పెట్టాను, దీని మీద చాలా పెద్ద డిస్కషన్ జరిగింది, మేధావి వర్గం కూడా డిస్కస్ చేశారు. ఆఖరికి డీజీపీలు కూడా దీన్ని సీరియస్గా తీసుకున్నారు. తీసుకొని విశాఖపట్నం జిల్లాలో ఈ కేసులు ఇమీడియట్గా డిస్పోజల్ చేసి ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే పెనాల్టీయో లేదా జైలు శిక్ష వేస్తే కొంచెం కంట్రోల్ అవుతుంది అనే ఉద్దేశంతో లా డిపార్ట్మెంటు మన 16 జూలై మన విశాఖపట్నం జిల్లా, పాత విశాఖపట్నం జిల్లాకి, కొత్త అనకాపల్లి జిల్లాకి 3 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ కోర్టులు ఏంటంటే ఈ గంజాయి వ్యాపారం చేస్తూ దొరికిన వాళ్ళని ఆ కోర్టులో కేసులు విచారిస్తారు. దాన్ని నార్కోటిక్ డ్రగ్స్ కోర్టు అని అంటారు సాధారణంగా, బయట అంటారు. అవి 3 శాంక్షన్ చేశారు. చాలా సంతోషపడ్డాం, పోయించేది కేసులు డిస్పోజల్ అవుతూ ఉంటే, శిక్షలు పడుతూ ఉంటే కొంతమంది భయం ఉంటుంది, మళ్ళీ వ్యాపారం జోలికి వెళ్ళడానికి ఉద్దేశంతో అందరికీ ఉంది మన పిల్లలు పాడవకూడదని. అయితే విచిత్రం ఏంటంటే మన నాయకులకు అవగాహన లేదు. ఆల్రెడీ విశాఖపట్నంలో కోర్టు ఉంది అక్కడ, ఇప్పుడు కొత్తగా 3 కోట్లు వచ్చాయి, 3 కోట్లే జీవో ఇచ్చారు, నోటిఫికేషన్ కూడా ఇచ్చింది గవర్నమెంట్ మొన్న 16 జూలై రిలీజ్ చేశారు. దీంట్లో నేను చూసి ఆశ్చర్యపోయింది ఏంటంటే, ఒక కోర్టు ఏమో చోడవరం ఇచ్చారు. ఓకే, చోడవరం కూడా అవసరం, ఎందుకంటే ఆ చోడవరం బెల్ట్ అంతా కూడా గంజాయి సాగు జరుగుతుంది, గంజాయి వ్యాపారం జరుగుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. రెండోది ఏమో అనకాపల్లి ఇచ్చారు. అనకాపల్లి పెద్ద గంజాయి సాగు అనేది లేదు, పోనీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే అనకాపల్లి కొత్తగా జిల్లా ఏర్పడింది కాబట్టి, జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి కోర్టు ఉండాలి కాబట్టి అని వాదిస్తున్నారు కొంతమంది వైఆర్సీపీ నాయకులు. ఓకే, అనకాపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ పెట్టుకోండి. మూడోది ఎక్కడ పెట్టారండి, గాజువాకలో పెట్టారు. అరే మెయిన్ నర్సీపట్నం కదా, అసలు గంజాయి వ్యాపారం బేస్ నర్సీపట్నం కదా, నర్సీపట్నంలో ఎందుకు పెట్టారండి? మొత్తం భారతదేశం అంతా కూడా గంజాయి ఎక్కడి నుంచి వస్తుందంటే నర్సీపట్నం నుంచి వస్తుంది కదా అంటున్నారు అందరూ. మరి నర్సీపట్నంలో కోర్టు పెట్టచ్చు కదా, గాజువాకలు ఎందుకు పెట్టారండి? ఆల్రెడీ విశాఖపట్నంలో ఉంది కదా కోర్టు, మళ్ళీ గాజువాకలో ఎందుకు? అంచేది నా డిమాండ్ ఏంటంటే, నా డిమాండ్ అంటే మళ్ళీ వైఎస్ఆర్సీ పార్టీ నాయకులు ప్రెస్టేజ్ ఫీల్ అవుతారు. నా డిమాండ్ కాదు, మనందరి డిమాండ్ ఏంటంటే గాజువాకలో కోర్టును తీసుకొని నర్సీపట్నంలో పెట్టండి.
అప్పుడు ఈ ప్రాంతం కేసులు ఇక్కడే ఇక్కడే జడ్జిమెంట్లు వస్తాయి, విచారణ జరుగుతుంది, జడ్జిమెంట్లు వస్తాయి, శిక్షలు పడతాయి అన్నే. అంచేత ప్రెస్టేజ్కి వెళ్ళకుండా ఇది అయిన బాధ చెప్పాడు కాబట్టి మేము ఏం చేయాలని కాకుండా ఏదో నాకు నాకు తోచింది చెప్పాను. దీంట్లో పరిజ్ఞానం నా మాట మీ పరిజ్ఞానం తీసుకోవసరం లేదు. న్యాయం అయితే నర్సీపట్నంలో ఉండాలా, రాజువారు ఆల్రెడీ విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది, పాత కోర్టు ఉంది. అంచేత ముచ్చేనాయుడు గారు మినిస్టర్ గారు ఉన్నారు, మాడుగుల ఎమ్మెల్యే గారు, అలాగే అమరు అడకాపల్లి ఎమ్మెల్యే గారు, వాళ్ళు కూర్చొని ఆలోచించి దీన్ని నర్సీపట్నం మార్చండి, అప్పుడు మీరు అనుకున్న ఫలితాలు వస్తాయి. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం 3 కోట్లు ఉంటాయి కాబట్టి కేజీలు ఇమీడియట్గా డిస్పోజల్ అవుతాయి, శిక్షలు పడతాయి, శిక్షలు పడితే కొంతమంది కంట్రోల్ అవుతారు. అంచేత దయించి ఒక పాజిటివ్ మైండ్తో ఆలోచించమని చెప్పి కోరుకున్నాను. ఆల్రెడీ నర్సీపట్నంలో మంచి కోర్టు ఉంది, బ్రహ్మాండ బిల్డింగ్ కట్టాం, ఆ రోజులో బిల్డింగ్ కట్టాం, మీకు సైట్ ప్రాబ్లం లేదు, అకామిడేషన్ ప్రాబ్లం కూడా లేదు, కావాల్సిన అకామిడేషన్ ఉంది. అంటే దయించి ఒక మంచి కార్యక్రమం, మనందరం కూడా ఇక్కడ గంజాయి ఉండకూడదు, మన పిల్లలు పాడవకూడదు అనుకుంటున్నాం, అందరం అనుకుంటున్నాం కాబట్టి ఇది గాజుబాగుని తీసేసి క్యాన్సిల్ చేసి నర్సీపట్నంలో పెడితే ఒక మంచి ఫలితాలు వస్తాయి. దీన్ని పాజిటివ్గా మీరు అందరూ కూడా ఆలోచించి న్యాయం చేయవలసిందిగా మీ అందరికి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.